పేద ప్రజల ప్రయోజనాలే పరమావధిగా వారి మోములో ఆనందం కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం వీర్నపల్లి మండలంలో 15 కోట్ల రూపాయలతో బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. దంతాలపల్లి మండలంలో అక్రమంగా పీడీఎస్ బియ్యంను తరలిస్తున్న దుండగులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మహబూబాబాద్ వైపు నుండి భువనగిరికి వస్తున్న టాటా ఏసీ వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ఫారెస్ట్ డివిజన్ కృష్ణపల్లి రేంజ్లో హరితహారంలో భాగంగా 25 ఎకరాల స్థలంలో ఒకే రోజు 11,110 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించి మొక్కలు నాటారు. సోమవారం జమ్మూ కాశ్మీర్లోని భారము జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ 2 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లోని బాలముల్ల జిల్లా 220 ఆర్మీ ఫీల్డ్ యూనిట్కి బదిలీ అయ్యాడు. సోమవారం విధి నిర్వహణలో ఉండగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త విన్న నాగపల్లి గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతం అయ్యారు. కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం చెందారని సిఎల్పి లీడర్ మల్లు బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మదిర పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలంతా కరోనాతో ఇబ్బందుల్లో ఉంటే ఆగమేఘాల మీద సచివాలయాన్ని కూల్చివేయాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారో బయటకొచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి ద్వారా 104 మందికి కరోనా సోకడం ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం తిరుచిలో ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే వ్యక్తికి జూన్22న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతని నుంచి ఆ స్టోర్లో పనిచేసే మిగతా 303 సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా 104 మందికి వైరస్ సోకినట్లు తేలింది. రైతులు సంఘటితంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో తాళ్లగురిజాల, కన్నాల గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి అల్లోల భూమి పూజ చేశారు. రైతులు ఒక చోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పం అన్నారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో భారీగా అంబర్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 1,50,000 విలువ గల అంబర్, గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్ నుండి తీసుకువస్తుండగా పోలీసులు జరిపిన తనిఖీలో ఈ అక్రమ గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపడుతున్న ప్రతి నిర్మాణం ప్రజల అవసరాల ప్రతిపాదికనే జరుగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టిందని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు ఒకే చోట సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ కావడంతో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొట్టడంతో అందులో ఉన్న పాపయ్య అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గొచ్చిబౌలి నుండి విజయవాడకు వెళ్తుండగా పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొందరు నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తెరాసలో చేరుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం మదిర మండలం ఆత్కూరు గ్రామ సర్పంచ్ అబ్బూరి రామకృష్ణ సందేరాణి దంపతులు, ఇతర కార్యకర్తలు, యువకులు మంత్రి, జెడ్పీ చైర్మన్ సమక్షంలో గులాబీ గూటిలో చేరారు.
ప్రజల సమస్యలు చెబుదామంటే ముఖ్యమంత్రి వారం నుంచి కనబడట్లేదని సిఎల్పి నేత బట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు. విద్యుత్ శాఖ మంత్రి అసమర్థత వలనే విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించలేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే తప్పకుండా మొక్కలు నాటాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం హవేలీ ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని పలు గ్రామాల రైతులు సోయా విత్తనాలను విత్తుకున్నప్పటికీ విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు జిల్లా కేంద్రంలోని జేడీఏ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పిన అధికారులు నష్టపరిహారం మాత్రం ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేపట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మాదిగల్లో ఐకమత్యంతో పాటు ఆత్మగౌరవం కోసం ఎంఆర్పిఎస్ ఆవిష్కరించి ఉందని ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి పుర్ర ప్రభాకర్ మాదిగ పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రోజు పొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో ఎంఆర్పిఎస్ యువసేన ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాత్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పాలెం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ హరివోం ఖరే పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కను నాటి వాతావరణ సమతుల్యతను కాపాడాలని ఆయన సూచించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్ నిరాహార దీక్షకు మద్దతుగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సమైక్య ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను అన్ని రంగాలుగా అభివృద్ధి చేసే దిశగా తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ఈ తరం నుండే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మెదక్ జిల్లా కొల్చారం మండల తహసీల్దార్ సహదేవ్ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాంపూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని ప్రధాన రహదారి వెంబడి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కొల్చారం మండల జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు. వరిగుంతం గ్రామంలో మొక్కలు పంపిణీ చేసి మొక్కలు నాటారు. గ్రామాల వారీగా ఇంగుడు గుంతలతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, అదేవిధంగా ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలని ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ సిఇఓ కిషన్ కార్యదర్శులకు సర్పంచ్లకు సూచించారు. తలమడుగు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాలలో నిర్మాణంలో ఉన్న కంపోస్ట్ షెడ్డు వైకుంఠధామం 31 తేదీలోపు పూర్తి చేసే విధంగా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.